हाय फुडीज़, वेलकम टू माय चैनल। नेनु इप्पुडु मीकु चूपिंचबोये रेसिपी पोहा अंडी। अदेनंडी अटुकुल उप्मा लेदा अटुकुल पुलिहोर अंटारु कदा, अदंडी। चूडंडी इक्कड नेनु अटुकुलंडी, इप्पुडु वीटिनी शुभ्रं चेयालंडी। ओक जाली लांटि दांट्लो वेसि ई विधंगा चेस्ते दानिलो उन्न चेत्त अंता किंद पडुतुंदि। చూడండి అటుకుల్లో ఉన్న గుండ చిన్న చిన్న పిండి లాంటివంతా కింద పడుతుంది। దీన్ని వాష్ చేసుకోవాలండి, ఎక్కువ వాటర్ తో చేయకూడదు। ఎక్కువ వాటర్ వేసి చేసేస్తే ముద్ద అయిపోతుందండి। ఇవి విడివిడిగా ఉంటనే బాగుంటాయి। చూసుకొని వాటర్ వేసుకొని జస్ట్ తడిసేలా మాత్రమే వేయండి వాటర్। ఈ విధంగా కడిగిన అటుకుల్ని తడిపిన అటుకుల్ని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసి కొన్ని పల్లీలను అందులో వేసుకోవాలండి। వేసి సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। వీటిని బాగా ఫ్రై అయ్యాక ఒక కప్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి। చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి। ఈ విధంగా ఫ్రై అయిన పల్లీని పక్కనండి అని ఇప్పుడు అదే తీసుకుని ముక్కలను ఒక పెద్ద సైజ్ ఉండాలి ఉల్లిపాయ ముక్కలను, లేదా మీడియం సైజ్ రెండు ఉల్లిపాయ ముక్కలను। చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోండి। ఈ విధంగా కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకుంటున్నానండి। నేను ఇక్కడ మూడు పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకున్నాను। వీటిని కూడా ఈ విధంగా కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో రెండు మూడు కరివేపాకు రెబ్బలను యాడ్ చేసుకుంటున్నానండి। చూడండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే కాస్త జీలకర్రను యాడ్ చేసుకోవాలి, అలాగే కొన్ని ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలండి। ఈ విధంగా యాడ్ చేసుకున్న ఆవాలను తాలింపులో బాగా వేగనివ్వాలి, కాస్త చిటపటలాడేలా వేగనివ్వాలండి। చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాల్సిన అవసరం లేదు, పచ్చి వాసన పోయేంత వరకు వేగితే చాలండి। ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ను యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో అటుకులను యాడ్ చేసుకోవాలండి। యాడ్ చేసుకున్న అటుకులను ఈ విధంగా కలుపుతూ ఉండాలి, తాలింపు అటుకులు పట్టేలా కలపాలండి। చూడండి ఈ విధంగా కాసేపు కలపాలి। చూడండి పొడి పొడిగా ఉన్నాయి అక్కడ అటుకులు, వాటర్ కనుక మీరు కడిగేటప్పుడు ఎక్కువ వేసేస్తే ఇలా రావండి, మెత్తగా అయిపోతాయి। కాస్త చూసుకుని అటుకులను కడిగేటప్పుడు చూసుకొని కడుక్కోండి। ఇప్పుడు ఇందులో ఫ్రై చేసిన పల్లీలను యాడ్ చేసుకోవాలండి। చూడండి ఈ విధంగా ఇప్పుడు కాస్త వాటర్ని అంచుల వెంబడి వేసుకోవాలండి। ఈ విధంగా వేసుకున్న తర్వాత 3 to 4 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి। చూడండి ఫైనల్లీ ఒక నిమ్మకాయని యాడ్ ఒక నిమ్మ పద్దని యాడ్ చేసుకోవాలండి। యాడ్ చేసుకున్న తర్వాత కలిపి ఈ విధంగా సర్వ్ చేసుకుంటే 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ అండి। అదేనండి అటుకుల ఉప్మా లేదా పోహా అంటారు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి।